గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు కోనిరెడ్డి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ కృష్ణకుమారి గారు. మరి వార్తా మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. తెలంగాణ రాజకీయాలను ఒక ఊపు ఊపేస్తుంది ఈరోజు ఇన్సిడెంట్. 2 డేస్ నుండి చూస్తుండే కనుక డిఎస్పీ అరెస్ట్ అవ్వడం, 14 రోజులు రిమాండ్లో ఉండడం, అసలు డిఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఎంపీ స్థాయిలో ఉన్న ఎంపీ సిచ్యువేషన్లో ఉన్న రేవంత్ రెడ్డి గారిది, అలానే ఇతర నాయకులది కూడాను బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరి కాల్ని ట్యాప్ చేశారు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? అట్ ద టైం ఏంటి అంటే ఒక ఫోన్ కాల్ని ట్యాప్ చేయాలి అంటే కనుక ఎవరి నుండి పర్మిషన్స్ తెచ్చుకోవాలి వీళ్ళు? అసలు ఫోన్ ట్యాపింగ్కి పర్మిషన్లు ఉండవు. ఎప్పుడు ఉంటాయి అంటే వాళ్ళు దేశ భద్రతకి సంబంధించిన ఏవైనా కార్యకలాపాలు లో ఉన్నారు అని అంటే రక్షణ శాఖ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న చిన్న వ్యవహారాలు, ఈ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టడాలు, లేకపోతే మరీ ముఖ్యంగా అవినీతి ఆరోపణలు, లంచాలు తీసుకుంటున్నారనో, ముడుపులు తీసుకుంటున్నారనో, అట్లాంటి విషయాలకు కోర్టు పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి. అది వీళ్ళని విచారించే సంస్థ కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అందుకని ఏంటంటే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది కుదరనే కుదరదు. అది వ్యక్తిగత గోప్యతకి సంబంధించిన విషయం. మీరు ట్యాపింగ్ చేశారు అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూలో రేవంత్ రెడ్డి వర్సెస్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈ విషయంలో చూసుకుంటే అసలు 2014 తర్వాత అతను ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014 అప్పుడు తెలుగుదేశం బాగానే ఉంది. ఇక్కడ తెలుగుదేశం బాగానే ఉన్న సందర్భంలో తెలుగుదేశాన్ని దెబ్బతీయటం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి బీజేపీ ప్రభుత్వం యొక్క అండదండలతోటి, మొదటి నుంచి వాళ్ళు బీజేపీ అండదండలే ఉన్నాయి వాళ్ళకి, అండదండలతోటి తెలుగుదేశాన్ని చంపే ప్రోగ్రామ్ని తీసుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. తీసుకుని తెలుగుదేశాన్ని, ఫస్ట్ తెలుగుదేశాన్ని చంపారు. తెలుగుదేశం వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏదో ఒక రకంగా పార్టీలో చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత అప్పట్లో రెండు కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నాయుడుది అని చెప్పి ఆ మాట చెప్పి చాలా ఎక్కువ మందిని బెదిరించి, మీకు రాజకీయాల్లో మీరు తెలుగుదేశంలో ఉంటే మీకు మనుగడ ఉండదు, ఇక్కడ ఎప్పుడు అధికారంలోకి వచ్చాను చచ్చాను అని చెప్పి బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారు. మరి లొంగంది ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని ఎట్లా లొంగ తీసుకోవాలి అని వీళ్ళు, ఎప్పటికైనా రేవంత్ రెడ్డి ఒక యాంబిషియస్ పర్సన్, అతను అనుకున్నది సాధించాలనే కుతూహలం, సాధించాలి అసలు ఆ పట్టుదల ఎక్కువ ఉన్న మనిషి, తనకు ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్య సాధన కోసం పనిచేసే వ్యక్తి అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే ఒకప్పుడు అతను ఇండిపెండెంట్గా రాజకీయాల్లో మొదలయ్యి టీఆర్ఎస్ పార్టీలో కొన్నాళ్ళు పనిచేశాడు. ఆ పనిచేసినప్పుడు అతని వ్యవహార శైలి వీళ్ళకి తెలుసు. అతన్ని అసలు ఆ పార్టీలో ఎదగనివ్వందే అందుకోసం, అసలు కేటీఆర్కి పోటీ అవుతాడనే ఒక భయం కేసీఆర్కు ఉంది. అందుకే కేసీఆర్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే కూడా అతను ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచాడు. అది మామూలు విషయం కాదు. అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, అపోజిషన్లో ఉంది తెలుగుదేశం, అప్పుడు తెలుగుదేశంలో చేరాడు అతను. ఇప్పుడు తెలుగుదేశంలో అతను పదవి కోసం చేరాడనడానికి ఛాన్స్ లేదు. అతను తన తాను నిరూపించుకుంటానికే రాజకీయాల్లో ఉన్నాడు. అలాగే అది ఒక వేదిక. కేసీఆర్ వాళ్ళు ఎలాగూ బయటికి పంపించేశారు కాబట్టి, పొమ్మనకుండా పొగబెట్టారు కాబట్టి, ఇంకా తను దేంట్లో చేరాలి అని అనుకుని తెలుగుదేశం పార్టీలో చేరాడు. సరే, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, అతను ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే అతన్ని పడగొడితే గనక అసలు తెలుగుదేశం మొత్తం చాప్ చుట్టుకున్నట్లు అయిపోతుంది, మొత్తం చుట్టేసేయచ్చు, అంటే చాప్టర్ క్లోజ్ చేయొచ్చు తెలంగాణలో అనే ఉద్దేశంతో ఇతన్ని, రేవంత్ రెడ్డిని అతని ఫోను ట్యాప్ చేసి అతను ఎవరిని కలవబోతున్నాడు, ఎక్కడ కలవబోతున్నాడు ఇవన్నీ కనిపెట్టేశారు. కనిపెట్టేసేసి అతన్ని రెడ్ హ్యాండెడ్గా ఎవరిని కలవటానికైతే వెళ్ళాడో, ఆ స్టీఫెన్ ఏదో ఉంది పేరు, ఆయన దగ్గరికి వెళ్ళాడు కదా, అతను ఓటేయమని అడగటానికి వెళ్ళాడు కదా, అక్కడికి పట్టుకుని, అది కూడా నిజంగా చూస్తే అతన్ని మా పార్టీలో చేరు అని చెప్పడానికి పనికొస్తుంది తప్పితే
అప్పట్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే అతను ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించే మనిషి. వాళ్ళకి కొన్ని ఒక ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి, తప్పితే వాళ్ళకి ఓటేసే హక్కు ఉండదు. కానీ అతను ఓటేయించుకోవటానికే రేవంత్ రెడ్డి అతనికి డబ్బులు ఇచ్చాడు అని ఓటుకు నోటు కేసు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అతనికి ఓటే ఉండదు, జనాలకి విషయం తెలియదు కాబట్టి ఆ రోజు అది అంత ఇష్యూ అయిపోయింది, అది ఇష్యూ అయిపోయింది, టీడీపీ అణగిపోవడానికి కారణమైంది. పైగా అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి ఆ విధంగా ఆ రోజు ఆ కేసుని ఎదుర్కొని జైల్లో ఉన్నాడు, కేసుని ఎదుర్కొన్నాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా అతని కార్యకలాపాలు ఏమీ ఆపలేదు. ఆపిన తర్వాత కొన్ని రోజులకి ఇక్కడ తెలుగుదేశంలో మనుగడ కష్టం. అంటే ఏదో ఒక రాజకీయ పార్టీలో లేకుండా రాజకీయాలు చేయటం అంత ఈజీ అయిన పని కాదు అని అతను అర్థం చేసుకుని కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో చేరినప్పటికీ కూడా అతను అతన్ని బాగా ప్రత్యర్థిగానే చూసింది టీఆర్ఎస్ పార్టీ. చూసి అతను ఎక్కడి నుంచి ఉంటే అక్కడ, ఎక్కడికి వెళ్తే అక్కడ అతన్ని ప్రతి కదలికని రికార్డ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, అన్నీ అసలు మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఈ ఇదంతా జరగడానికి కారణం ఐజీ ప్రభాకర్ రావు. ఆయన పదవిలో రిటైర్ అయ్యాక కూడా ఆయన పదవిలో కొనసాగించాడు కేసీఆర్. ఎందుకంటే తన సామాజిక వర్గం కాబట్టి తనకి తను చెప్పిన మాట వింటాడు, అతనితోటి పని అవసరం కాబట్టి ఆ పని చేశాడు, అతన్ని పదవిలో కొనసాగించాడు. కొనసాగించి అతను మరి ఒక్కడే చేయలేడు కదా, వాళ్ళ రిలేటివ్ ఒక అతను ప్రణీత్రావు అనే అతను అప్పుడే డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతుంటే తీసుకొచ్చి తన కింద పెట్టుకున్నాడు. పెట్టుకుని ప్రభాకర్ రావు గైడెన్స్లో ప్రణీత్రావు ఈ పనులన్నీ చేశాడు. వీళ్ళందరికీ లీడరు కింగ్ మేకర్ ఎవరు అంటే కేటీఆర్. కేసీఆర్ కూడా ఉండుండొచ్చు, కానీ కేసీఆర్ ఎందుకు రింగ్ లీడర్ అయ్యాడంటే ఇక్కడ ఐటీ శాఖ చూస్తున్నాడు కాబట్టి, ఇది ఐటీ శాఖ పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ కదా ఇది, దాని కింద వస్తుంది అన్నమాట. అయితే ఈ ఈ ఐటీ దీని ప్రకారం ఐటీ యాక్ట్ చాలా స్ట్రాంగ్ యాక్టే, కానీ వాటరు. ఇప్పుడు మనకు చాలా పదునైన చట్టాలు ఉన్నాయి, వాడితే కదా ఆ పదును వల్ల ఉపయోగం వాటరు. అయితే ఇప్పుడు ఈ ఈ విషయానికి వస్తే అసలు వీళ్ళు ఏమి సాధిద్దామని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది గనక ఆలోచిస్తే మనం, వాళ్ళ అంచనా కరెక్టే. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి ఏకమేక అవుతాడు, మనకు రేపటి రోజున మన ఓటమికి అతనే కారణం అవుతాడు అని వాళ్ళు ఊహించారు. ముందే ఊహించి వాళ్ళు ఈ పనులన్నీ చేశారు. ఈ పనులు చేయటం వల్ల ఇతనికి రేవంత్ రెడ్డికి ఎంత నష్టమో, రేవంత్ రెడ్డి దగ్గర తీసుకున్న రేవంత్ రెడ్డి గురించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవటం వల్ల, అలాగే డిపార్ట్మెంట్లో ప్రభాకర్ రావుని కంటిన్యూ చేయటం వల్ల ప్రమోషన్కి సిద్ధంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ పదవి రాకుండా అయిపోయింది. అంటే ఇక్కడ అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం, చట్టాన్ని దుర్వినియోగం చేయటం, చట్ట ఉల్లంఘనలకు పాల్పడటం, సొంత ప్రయోజనాలకి వ్యవస్థల్ని వాడుకోవటం, ఇన్ని తప్పులు జరిగినాయి. మరి ఇన్ని తప్పులు జరిగినప్పుడు మరి ఊరికి ఎందుకు వదిలిపెడతారు? ఇది ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డికి ఎవరి వల్ల ఇదంతా జరుగుతుంది అనే దాని పట్ల ఒక అంచనా ఉంది. అంచనా ఉండి రాగానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఓ పక్కన 6 గ్యారంటీలు అమలు పరచడం ఒక లక్ష్యం, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావటం మరొక లక్ష్యం. ఇంకొక లక్ష్యం ఏంటి అంటే తనని వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నారు, ఈ గవర్నమెంట్ 3 నెలలే, ఈ గవర్నమెంట్ 3 నెలలే పడిపోతుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. మన కౌశిక్ రెడ్డి కూడా అదే మాట అన్నాడు కదా, పాడి కౌశిక్ రెడ్డి ఇదే మాట అన్నాడు కదా. అంటే గెలిచినప్పటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు చేస్తున్న ఆరోపణలు ఇవి. ఎందుకంటే మనం అదర్ స్టేట్లో చూసుకుంటే బెంగళూరు సైడ్ అటు అదే జరిగింది. సో దాన్నే ఇక్కడ కంటిన్యూ ఇక్కడ కూడా చేద్దాం అనుకున్నారు వాళ్ళకి అలవాటు. పోయిన టర్మ్లో ఏం చేశారు, కర్ణాటకలో గెలిచిన వాడిని తీసి పక్కన పెట్టి వాళ్ళు అధికారం చేజిక్కించుకున్నారు. ఒకప్పుడు గోవాలో చేశారు, మొన్న మహారాష్ట్రలో చేశారు, ఇంకా మొన్న ఈ మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్ త్రుటిలో తప్పిపోయింది. ఇట్లా రకరకాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పనే అది,
అయితే మరి ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవటం ఎట్లా అనే పని కూడా రేవంత్ రెడ్డిదే కదా. తన పదవిని కాపాడుకోవాలి కదా. అంటే ఇప్పుడు అతనికి ఎన్ని అంటే ఆ పదవిని కాపాడుకోవడానికి ఏమేమి అడ్డంకులు అని చూస్తే ఈ ప్రణీత్రావు మొదలు అడుగులాగా కనిపించాడు. అంటే ఇతని పైన చాలా మంది ఉన్నారు కానీ ఎదురుగా ఎంక్వైరీ జరుగుతున్న కొద్ది కూడా ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయి. ఆ డిస్క్లు చేంజ్ అయిపోయినాయి, కొత్త డిస్క్లు పెట్టారు అని చెప్పేసి ఒక ఆరోపణ వచ్చింది. ఆ రోజు అసలు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజునే అతను ఆ ఆఫీస్కి వెళ్ళడము, సీసీ కెమెరాలు ఆపేయడము, ఆఫీస్లోకి వెళ్ళాక సీసీ కెమెరాలు ఆపటము, కొన్ని డిస్క్లు ధ్వంసం చేయటము, అవన్నీ ఆధారాలు దొరికినాయి. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆ రోజు ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఇరికిచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ రోజు ఆ కేసులో స్ట్రాంగ్ గా టీఆర్ఎస్ పార్టీ నిలబడలేకపోయింది. ఎందుకు నిలబడలేకపోయింది అంటే ఆ రోజు ఎందుకు నిలబడలేకపోయింది అంటే నీకెలా తెలుసు అసలు అంటారు కదా, నీకెలా తెలుసు అనే దానికి మేము ఫోన్ ట్యాపింగ్ వాడాము అంటే గనక కుదరదు. అందుకోసమని ఫోన్ ట్యాపింగ్ మాట అంటే మేము రహస్యంగా విన్నాము. ఎవరు చెప్పారు నీకు, ఎప్పుడు చెప్పారు, ఎలా చెప్పారు అనేవన్నీ వస్తాయి కదా. ఇట్లాంటి ఆరోపణలతోటే ఒకప్పుడు కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే అని ఒక జనతా పార్టీ నాయకుడికి పదవి పోయింది. అంటే ఇక్కడ ఇది ఎలా ఉందంటే దెబ్బ తగలాలి, పాము చావాలి, కర్రెరగకూడదు. అక్కడ దెబ్బ అయితే రేవంత్ రెడ్డికి దెబ్బ తగిలింది, కానీ వీళ్ళు ఇరుక్కోలేదు. అలానే కేసు బలపడి వీళ్ళు పీకల మీదకనేది